హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషిత రాక్స్. ఈరోజు ఘట్టం పూజ చూపించబోతున్నానండి. మేము యాక్చువల్లీ మా మామయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న అమ్మవారి గుళ్ళ దగ్గర నుంచి ఘట్టం అంటే కలశాన్ని, రాగి కలశాన్ని అమ్మవారి ఆకారంలో తయారు చేసి ఊరంతా అమ్మవారి పండగ అయ్యే వరకు, బోనాలు అయ్యే వరకు తిప్పుతారంట. నేను కూడా నా పెళ్ళైనాక, ఇన్ ఇయర్స్ అయినాక ఇప్పుడే కరెక్ట్గా చూశానండి, అసలు ఏంటి ఘట్టం అనేది, అసలు ఏం చేస్తారు ఆ ట్రెడిషన్ అనేది నేను దగ్గరుండి చూశాను. సో నేను వీడియోలో షేర్ చేద్దాం, అందరికీ తెలిపిద్దామని ఈ వీడియో చేశానండి. యాక్చువల్లీ మా మామయ్య వాళ్ళ ఇల్లు మాంకాలమ్మ టెంపుల్ పక్కకే ఉంటుందండి. సో అమ్మవారి గుళ్ళన్నీ ఎక్కువ ఈ చుట్టుపక్కల్లో. ఏం పెడుతున్నారు అత్తయ్య? వడి బియ్యం అమ్మవారికి, అమ్మవారికి సమర్పిస్తారా? ఏంటతే ఇది అసలు ఘట్టం అంటే? ఘట్టం అంటే అమ్మవారిని ఆషాఢ మాసంలో ఊరేగిస్తారన్నమాట. ఎవరన్నా చిన్నపిల్లలు ఉండే వాళ్ళు ఉంటారు, ఒంట్లో బాగాలేని వాళ్ళు, వాళ్ళందరూ జాతర రోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోలేని పరిస్థితి ఉంటది కదా. అవును. సో దానికోసం వచ్చేసి అమ్మవారి ఈ ఆషాఢ మాసంలో 15 రోజుల పాటు తరి అందరి ఇల్లు తిరుగుతున్నారు. ఓకే, అలా మన ఇంటికి వచ్చింది. చూస్తున్నారు కదా అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడండి. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పులు, మేళ వాద్యాలు నడుమ ఊరేగిస్తారు. చూస్తున్నారు కదా అమ్మవారికి చీర, వడి బియ్యం అన్నీ సమర్పించారు అత్తయ్య. అవన్నీ ఆయన అమ్మవారికి కప్పి పూజ చేశారు. ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందంటండి. అందుకని భక్తులు ఈ పండగ సమయంలో అమ్మవారిని దర్శించుకొని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిందన్న భావంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రేమానురాగాలతో బోనాలను, ఆహార నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ తంతును ముందు ఊరడి అనేవారంట, అది కాలక్రమేణా బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలడానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతుని బలి ఇచ్చేవారంట. ఇప్పుడు దున్నపోతులు బదులుగా కోడిపుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకున్నారు. మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అంటువ్యాధులు ఈ టైంలో వర్షాకాలంలో ఇంకా చలికాలంలో ప్రబలే అవకాశం ఉంటుందండి. సో ఆ టైంలో మన ఇంట్లోకి ఏ దుష్టశక్తి, అటువంటి అంటువ్యాధి రాకుండా ఉండడానికి అమ్మవారికి సాకపోసి బోనం సమర్పిస్తారంట.
ఇదే అండి ఈరోజు ఈ బ్లాగ్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మనకందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.